ఆ మాజీ మంత్రికి కాలం కలిసి రావట్లేదా కర్ణాటక ఫలితాలతో ఆ మాజీ మంత్రి ఏ పార్టీలో చేరతారనే సందిగ్ధం వీడనుందా బీజేపీ మంత్రాంగం ఆ మాజీ మంత్రిపై పనిచేయలేదా కాంగ్రెస్ గడప తొక్కేందుకు ఆయన ఉత్సాహం చూపిస్తున్నారా ఇంతకు ఆ మాజీ మంత్రి అడుగు ఎక్కడ పడనుంది నేత ఏంటా కదా జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలోకి వెళతారన్న చర్చ జోరుగా సాగుతోంది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు ఓటమి తర్వాత కొల్లాపూర్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి దీంతో జూపల్లి అధికార పార్టీలోని ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తూ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూని తన క్యాడర్ దెబ్బతినకుండా కాపాడుకుంటూ వచ్చారు చివరకు పొంగులేటితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ తదితరులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు దీంతో బీఆర్ఎస్ అధిష్టానం జూపల్లిని పార్టీ నుంచి బహిష్కరించింది ఈ క్రమంలో జూపల్లి ఏ పార్టీలో చేరాలి అనే అంశాలపై తక్షణ నిర్ణయం తీసుకుంటారని అందరూ భావించారు అన్ని మండల కేంద్రాలలో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించి ఏ పార్టీలో చేరాలి అన్న అంశాలపై ఆయన అనుచరులు అభిప్రాయాలను సేకరించారు ఏ పార్టీలో చేరినా తాము మీ వెంటే ఉంటామని అనుచరులు జూపల్లికి హామీ ఇచ్చారట అప్పటి నుంచి జూపల్లి కృష్ణారావు ఆయన అనుచర వర్గం బీజేపీలో చేరతారని లేదు కాంగ్రెస్లో చేరతారు అంటూ ప్రచారం జరిగింది దీనికి తోడు కాంగ్రెస్ బీజేపీ అగ్రనాయకులు సైతం జూపల్లితో సంప్రదింపులు జరిపారు జూపల్లి ఏ పార్టీలో చేరినా కొల్లాపూర్ నియోజకవర్గంలో విజయం సాధించడంతో పాటు మరికొన్ని నియోజకవర్గాలలోనూ ఆయన ప్రభావం ఉండనుంది దీంతో జాతీయ పార్టీలు రెండు ఆయనను తమ తమ పార్టీలలో చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఇదిలా ఉంటే జూపల్లి మాత్రం తాను ఏ పార్టీలోకి వెళ్తానన్నది చెప్పకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు ఒకనొక సందర్భంలో ఆయన ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్ నుంచి పోటీ చేస్తారని కూడా ఆయన అనుచరులలో కొంతమంది అభిప్రాయపడ్డారు కానీ స్వతంత్రుడిగా ఉంటే ఆయన ప్రభావం కేవలం కొల్లాపూర్ వరకే పరిమితమై ఉంటుందని మిగతా నియోజకవర్గాలపై ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పైగా అధికార పార్టీకి చెందిన అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలంటే ఏదైనా ఒక పార్టీలో చేరాల్సిందే అన్న నిర్ణయంతో ఆయన వచ్చారని సమాచారం దాదాపుగా నెల రోజులు దాటిపోతున్నా నేటికి ఏ పార్టీలో చేరాలి అన్న నిర్ణయాన్ని తీసుకోకపోవడం వల్ల పార్టీ శ్రేణులలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది కమల్లు బీజేపీ చేరికల కమిటీ నేతలు ఈటెల రాజేందర్ రఘునందన్ రావు విశ్వేశ్వర్రెడ్డి తదితరులు తమ పార్టీలో చేరాలని జూపల్లితో సంప్రదింపులు జరిపారు బీజేపీ నాయకులు చెప్పిన మాటలను వినినా జూపల్లి తాను నిర్ణయించుకోవడానికి కొంత సమయం కోరారని తెలుస్తోంది అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే తమ లక్ష్యమని జూపల్లి బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీజేపీలో చేరితే ఓట్లు చీలి మళ్లీ అధికార పార్టీకే అవకాశం వస్తుంది ఆ అవకాశం లేకుండా పరిస్థితులను బట్టి ఏ పార్టీలో చేరితే బీఆర్ఎస్ ను ఓడించేందుకు అవకాశం ఉంటుందని మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది దీంతోపాటు కాంగ్రెస్ రాష్ట్ర అధినాయకత్వం కూడా జూపల్లిని రహస్యంగా కలుస్తున్నట్లు తమ పార్టీలోకి చేరాలని ఒత్తిడి కూడా పెంచినట్లు ప్రచారం కొనసాగుతోంది స్థానికంగా జూపల్లి కొల్లాపూర్ నియోజకవర్గంలో ఏ పార్టీ నుంచి నిలబడినా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన వర్గం చెబుతుండగా ఒక కొల్లాపూర్ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాపై ప్రభావం పడే పార్టీలో చేరితే ఆయనకు మైలేజ్ రావడంతో పాటు బీఆర్ఎస్కు దడ పుట్టించే అవకాశాలు ఉంటాయని కొందరు నేతలు జూపల్లికి వివరిస్తున్నట్లు సమాచారం రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జూ జూపల్లి కృష్ణారావు తాను ఎంచుకున్న పార్టీలో చేరడానికి ముహూర్తాన్ని నిర్ణయించినట్లు తెలుస్తోంది తన అనుచర వర్గంతో పాటు వనపర్తి జిల్లాలో బహిష్కరణకు గురైన జిల్లా పరిషత్ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి ఎంపీపీలు మెగారెడ్డి కిచ్చారెడ్డి సైతం జూపల్లితో పాటు చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం ఊపందుకుంది జూన్ రెండవ తేదీకి ముందు నాలుగైదు రోజులు ముందుగానే ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది ఉత్కంఠకు తెర పడాలంటే ఈ నెలాఖరు వరకు ఆగాల్సిందే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాతనే జూపల్లి ఏ పార్టీలో చేరాలి అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది ఓ పక్క ఆ ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా నిర్ణయం తీసుకుంటారని మరికొందరు అంటున్నారు ఎటొచ్చి జూపల్లి తీసుకునే నిర్ణయం అధికార బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసేదిగా ఉండాలని పలువురు నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది ఏ పార్టీలో చేరాలి అనే అంశం తేలేలోపు మరికొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తలతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి తమ వెంట నడిచేలా సన్నద్ధం చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారట జూపల్లి ఏది ఏమైనా జూపల్లి ఏ పార్టీలో చేరతారని ఉత్కంఠ మరికొన్ని రోజుల పాటు కొనసాగనుంది ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి బీఆర్ఎస్ అసమ్మతి నాయకులతో కలిసి నడుస్తున్న జూపల్లికి కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు కూడా ప్రభావం చూపే ఉంది కర్ణాటకలో ఏ ప్రభుత్వం ఏర్పడితే అందులోకి వెళ్లేందుకు జూపల్లి వ్యూహాలు రచిస్తున్నారట మరి జూపల్లి అడుగులు ఎటువైపు పడనున్నాయో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే